హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఇప్పుడు ఇట్లా ఎట్లా పడితే అట్లా ముక్కు సూటిగా విమర్శిస్తున్నందుకు ఇంతవరకు గాదే ఎన్నయ్యా రాజకీయంగా ఎదగలేకపోయింది అనుకోవచ్చా? రాజకీయం అంటే ఏంది? లేకపోతే అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి కావచ్చు. అంటే పార్టీ తెలంగాణకు పురుడు, ఉద్యమానికి పురుడు పోసుకున్నప్పుడు దాన్ని ఉవ్వెత్తున ఎగసడానికి కారణమైందే మీరు ధరించిన గులాబీ రంగులో ఉండే టిఆర్ఎస్ పార్టీ. నాడు టిఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీలో వన్ ఆఫ్ ద ఫౌండర్ మీరు. అంటే మొట్టమొదటి స్థానం నుంచి, పునాది నుంచి ఉన్న మీరు ఇవాళ రాజకీయంగా ఒక్క పదవిని కూడా అనుభవించలేకపోయారంటే ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడమే కారణం అనుకోవచ్చా? అంటే ఇది ముక్కుసూట లేకపోతే తిరిగి తిరిగి చెప్పడం అనేది పక్కన పెట్టినా, మేము ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాము, నిజాన్ని దిక్కుగా మాట్లాడుతున్నాము. ఇట్లా మాట్లాడడం వలన మీకు రాజకీయ భవిష్యత్తు లేకపోయిందేమో మేబీ. ఎందుకు లేదు? వాళ్ళకి లేదు, మన బతుకు 5 ఏండ్లు, 3 ఏండ్లు, 2 ఏండ్లు, లేకపోతే ఎక్కువలో ఎక్కువ 9.5 ఏండ్లు. కానీ మేము ఇలా మేము ఎంత సంతోషంగా, ఎంత హాయిగా జీవిస్తున్నాం, వాళ్ళ లెక్క మనోవేదన అనుభవించే పరిస్థితి మాకు రాదు. మాకు ఏ రోగాలు లేవు, మనకి బీపీలు, షుగర్లు, మన్ను మచారం, హార్ట్ అటాకులు, వాళ్ళకి కానీ మాకేమున్నది ఆడ? నిజంగా అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఉన్నారా అన్న? ఏ రోజు కూడా బాధపడలేదా? ఇట్లా తెలంగాణ ఉద్యమం పునాది నుంచి ఉన్న మీకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానందుకు ఇప్పుడు బాధ అనిపించలేదా? అసలు లేదు. ఎమ్మెల్యే కానందుకు, ఎంపీ మనస్ఫూర్తిగా చెప్పినందుకు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎన్ని రకాల అవకాశాలు వచ్చినా వద్దని చెప్పినా, వద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి అడగండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్నయ్యకి మీరు పదవి ఇవ్వాలని అనుకున్నారా లేదా? అనుకుంటే ఇన్నయ్య ఏం చేయొచ్చు అడగండి. నాకు 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014 తర్వాత కూడా, ఇప్పుడు నేను ఈ ఇంట్లో, ఇది ప్రభుత్వ క్వార్టర్, గవర్నమెంట్ క్వార్టరు, 9.5 ఏళ్ళ నుంచి కేసీఆర్కు సూచనలే అనుకో, విమర్శలే అనుకో, సలహాలే అనుకో చేసినా, లేకపోతే బూతులే అనుకోండి, మా కొంతమంది ఏమో ఏ ఊక నువ్వు తిడుతున్నావు మీరు అన్నట్టు, ముక్కుసూటిగా మాట్లాడుతున్నా అన్నట్టు మాట్లాడినా ఈ ఇంట్లో ఎట్లా ఉండగలిగినా, ఇప్పుడు ఎట్లా ఉండగలుగుతున్నా? ఎక్కడ పవర్? ఎక్కడది అంతే మీ వెనక ఏం పవర్ ఉందనుకోవచ్చు? నిజం, నిజం ఉంది. అంటే వాళ్ళ రహస్యాలు ఏమన్నా, ఆ రహస్యాలు ఏమన్నా గుప్పిట్లో పెట్టుకున్నారా? మాట్లాడుతున్నా కదా, గుప్పిట్లో పెట్టుకుని కూర్చోలే, మాట్లాడుతున్నా నేను. నిజాలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి సంబంధించిన రహస్యాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు లేవు, వస్తుంటాయి, ఎందుకు ఉండవు? మరి 2 బయటకి ఇస్తే మా ఛానల్ కూడా బాగా వైరల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా ఇస్తాం, ఇవ్వకుండా ఇవ్వని స్పేర్ చేయం. కానీ మీరు డైరెక్ట్గా చెప్పనే చెప్పేసారు, మంచి మంచి బడా బడా రాజకీయ నాయకుల యొక్క రహస్యాలు ఇన్నయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి, కేసీఆర్ గురించి మాకు ఎన్ని తెలిసినా, ఎన్ని అవసరం ఉంటే అన్నీ చెప్పినాం. కానీ ఒకవైపు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మనం మనం దన్నుకొని, మన ఇద్దరం దన్నుకొని మూడో వానికి అవకాశం ఇవ్వద్దు అనేది నా సూత్రం. మనం మనం అనుకోవాలి, మనం మనమే బాగా చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఓకే, మంచి మంచి థీమ్స్ ఉన్నాయన్న మీ దగ్గర, రహస్యాలను బయట పెడతారా లేదా? మరి ఏదో ఒక రోజైనా, లేకపోతే ఎప్పటికీ అట్లనే దాచిపెట్టి దాచి దాచి దయ్యాల పాలంటారు కదా, అట్లనే చేస్తారా? అట్లా ఏముండదు, ఖచ్చితంగా బయట పెడతాం. కేసీఆర్ సంబంధించినవి ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఉన్నాయి, మా బీజేపీలో ఉన్నాయి, ఎందుకు ఉండవు? వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా, వాళ్ళు అనుకుంటారు బయట కప్పలేక ఎవరు చూస్తలేడు ఏమని తెలియదని, కానీ అట్టుండదు కదా. భయపట్టిస్తున్నారు వాళ్ళందరినీ, రహస్యాలు ఉన్నాయని చెప్తూ ఓపెన్గానే చెప్తున్నావు? అదే ఓపెన్గా చెప్పి భయపట్టిస్తున్నారా? భయం ఏముంటుంది ఆడ, మార్చుకోమని చెప్తున్నావు. మీరు మార్చుకోండి, మీకు గినక చీమునెత్తులుంటే, సిగ్గుచరం ఉంటే, తెలంగాణ పట్ల ఏమాత్రమైనా భయము, భక్తి, బాధ్యత ఉంటే మార్చుకోమని చెప్తాగా నేను. నేను బ్లాక్మెయిల్ చెయ్యా, ఎవరిని బ్లాక్మెయిల్ చెయ్యా, మీరు మారండి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల పట్ల భక్తితోటి, భయంతో, బాధ్యతతోటి. బాధ్యత అనేది చాలా ముఖ్యం, భయము భక్తి కొంతకాలమే ఉంటుంది, బాధ్యత ఎల్లకాలం ఉండాల. బాధ్యతను విస్మరిస్తే అది ఇన్నయ్య అయినా ఎవడైనా కాలగర్భంలో కలిసిపోతాం. మన బాధ్యతను మనం నిర్వహించాలి. నేను అదే చెప్తే, ఎప్పుడు నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే, నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే. నేరస్తుని కావడం నాకు ఇష్టం లేదు కాబట్టే మాట్లాడుతున్నా.
అంటే నేరస్తుడు కావాలని ఇష్టం లేదు కాబట్టి మాట్లాడుతున్నారు, అందుకే రాజకీయంగా ఎంట్రీ ఇస్తలేరు అనుకోవచ్చా? అంటే తెర వెనుక ఉండే ఎప్పుడు పావులు కదుపుతా ఉన్నారు కదా మీరు. నేను తెర ముందున్నా తెర వెనుక ఉన్నారని మీరు అనుకుంటాను? నేను ఓపెన్ ఉన్నా కదా, తెర వెనుక ఎందుకుంటా? రాజకీయ నాయకుల వెనుక ఎవరు లేరా? ఎవరు? మీరు ఏముండవు. మేము సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం. ఒక ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల్ని గౌరవించాలి మనం. వాడు ఎవడైనా కానీ, వాడు రౌడీ కానీ, గుండా కానీ, తాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, వ్యభిచారి కానీ, వాడు ఎవడైనా కానీ ప్రజలు ఎన్నుకున్నందుకు, ఆ హోదా వానికి ఉన్నందుకు, అరే నాయన బుద్ధిగా ఉండరా అని చెప్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరా అని చెప్తాం. నువ్వు తాగుబోతు అయితే ఇంట్లో తాగు, బదారా తాగకు. నీకు ముగ్గురు పెళ్ళాలు, ఇద్దరు పెళ్ళాలు ఉంటే నువ్వు ఎక్కడ సంసారం చేయక అక్కడ చేయని చెప్తాం. ఆ హోదాను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేయొద్దని చెప్తాం. కానీ వాస్తవానికి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అదే అరాచకాలు, అవే అన్యాయాలు, అవే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి కదా. నిజంగా దీనికి ఫుల్ స్టాప్ పడే ఒక మార్గం అనేది ఉన్నదంటారా? ఫుల్ స్టాప్ అంటూ ఉండదు రాజకీ ఇక్కడ దీంట్లో. దోపిడీలో, అన్యాయాల్లో, అక్రమాల్లో, రౌడీజన్లో, హత్యా రాజకీయాల్లో, మోసాల్లో ఫుల్ స్టాప్ ఉండదు. అప్పుడప్పుడు ఏదో కామాలు. మనము ఒక హైవే మీద పోతుంటే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్టే, అంతే అంతే. ఏదో ఒక దగ్గర ఆగినట్టు ఆగి మళ్ళీ అవే అదే వైఖరి. మరి మీలాంటి వాళ్ళు రావచ్చు కదా అన్న, వచ్చి మార్చొచ్చు కదా. ఒక్క నియోజకవర్గమైన వర్గమైనా కూడా బాగుపడుతుందేమో కదా. ఇప్పుడు ఇది ఈ రాజకీయాలు అనేవి, పాలన అనేది మూసీ నది లాంటిది. మూసీ నదిలో నువ్వు ఎన్ని బిందెల నీళ్ళు పోసినా అది గంగానది అవుతుందా? కాదు. కానీ మూసీ ప్రక్షాళన చేస్తే బాగుంటుందేమో తెలుసు. ప్రక్షాళన కోసం ప్రయత్నం ఇది. ప్రక్షాళన చేయాలి కానీ దాంట్లో నీటి బిందువులు అయిదాము, దాంట్లో పొయ్యి ఏదో చేద్దాం అనుకుంటే నడవదు. ప్రక్షాళన చేద్దాం. ప్రక్షాళన చేయడం అంటే అది ఒక 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 ప్రాసెస్. అది దానికి కొంత సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా. మనం దారుడు బండకాడ కూర్చొని నేను దారుతున్నా కానీ చాలా నేను చాలా గొప్పగా దారుతానే ఏమి ఉండదు. ఆడ దారుడు బండకాడ కూర్చుని ఎట్లయినా దారుతూనే ఉంటాడు. మూసీ నదిలో పోయి దాంతో చేరినోడు యా వాసన కంపు అన్ని అనుభవించాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పుడు సరే ఫైనల్గా ఒక విషయం చెప్పండి అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి, అందరూ వెళ్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాటలు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు మారడం వల్ల రేవంత్కు లాభమా, బీఆర్ఎస్కు లాభమా అంటే మీరేమన్నారు? రేవంత్కు నష్టమే, బీఆర్ఎస్కు నష్టమే అన్నారు. ఇద్దరికి నష్టం. ఈ ఇద్దరి నష్టాల వల్ల మధ్యలో నలిగిపోయేది ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం హేళన, అవహేళన గురవుతున్నది రాజ్యాంగం. ఎందుకు వీళ్ళు పోయి అంబేడ్కర్ గారికి దండలేసుడు, అంబేడ్కర్ ఫోటోలు పెట్టుడు, విగ్రహాలు పెట్టుడు ఎందుకు? అరే నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ, కూనీ చేసుకుంటూ, రాజ్యాంగాన్ని నిమిషం నిమిషం చంపుకుంటూ ఎందుకు ఈ దండలేసుడు, ఎందుకు ఈ విగ్రహాలు పెట్టుడు, ఎందుకని మా లాంటి వాళ్ళకి అభిప్రాయం కలుగుతున్నది. అరే నువ్వు ఒకవైపు నీకు 64 మంది ఉన్నారు, నీకు వచ్చిన 30 ఏంది, నీకు వచ్చిన నష్టమేంది? నేను మేము పదే పదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా మా ప్రాణాలని అర్పించైనా నీ పాలనని, నీ ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్తున్నావు. ఇంకో 4.5 ఏళ్ళ వరకు ఈ పరిగిమాలోళ్ళు ఎమ్మెల్యేలు కాపాడతారా? ఈ అమ్ముడు పోయే అంగట్లో సరుకు వీళ్ళు అమ్ముడు వీళ్ళు కాపాడతారా? ఇంకోళ్ళు ఎక్కువ ఆఫర్ చేసి అటు కూడా పోతారేమో. అంతే మరి,